గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2014 నుండి నేటి వరకు జరిగిన అన్యాయము భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఏ రాష్ట్రంలో కూడా జరిగిన అన్యాయము తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిగా భారత రాష్ట్ర సమితి అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండే 2014లో వాళ్ళు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు చెప్పిన పాయింట్ వాళ్ళు సిరిసారి అమలు చేయలేని దుస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితులలో ఏ విధంగా షెడ్యూల్ కులాలు టీఆర్ఎస్కి మద్దతు తెలపాలని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా విదేశాల్లో విద్య కోరే దళిత విద్యార్థులకు అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి విద్యార్థి కూడా 20 లక్షల నుంచి 25 లక్షలు ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం 10 సంవత్సరాలలో 1000 మందికి మాత్రమే పంపించింది. అంటే సంవత్సరానికి 1000 మందికి మాత్రమే పంపించింది. ఆ పంపించిన వాళ్ళ వాళ్ళు కూడా దాదాపు ఈ రోజు వరకు 18 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మొత్తం సంక్షేమంలో దేశానికి ఆదర్శం అంటున్న ముఖ్యమంత్రి మరి విదేశాల్లో విద్య చేస్తున్న విద్యార్థులకు దళిత విద్యార్థులకు ఎందుకు 18 కోట్లు ఇవ్వన్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 6 లక్షల మంది నిరుపేదలు దళితులకు భూమి లేదు, వాళ్ళందరూ కూడా 3 ఎకరాల భూమి ఇస్తారన్నారు కేసీఆర్. ఈ 10 సంవత్సరాలలో కేవలం 17,000 మందికి మాత్రమే 3 ఎకరాల భూమి ఇచ్చింది. అంటే 6 లక్షల మంది లేదని నిల్వ ప్రకటిస్తాము, కేవలం 17,000 మందికి ఏ విధంగా ఇస్తారో చెప్పాలి. అదే నీ సంక్షేమమా? దాంతోపాటు ప్రతి మండల కేంద్రాల్లో అంబేద్కర్ వికాస కేంద్రాలు పెడతా అన్నాడు. మరి ఏ ఒక్క మండల కేంద్రంలో కూడా అంబేద్కర్ వికాస కేంద్రాలు పెట్టలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశం కూడా ఎస్సీ కార్పొరేషన్ బలోపేతం చేసి అందరికి కూడా మేము ఎస్సీ స్వయం ఉపాధి రుణాలు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు 60 కోట్ల రూపాయలకు వస్తే 600 చెక్కులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండి ఉన్నాయి. ఈ విధంగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన ప్రతి అంశం కూడా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి మా నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి వేరే వాటికి ఖర్చు చేసుకుంటా మా అన్యాయం చేసినాం. ఏ విధంగా నీకు మద్దతు తెలపాలని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అందుకనే ఈ అంశాల మీద చాలా సీరియస్గా స్టడీ చేసిన మాలజీలో దేశకి సంబంధించిన అన్ని కుల సంఘాల నాయకులందరూ కూడా దాదాపుగా చాలా రోజులుగా సుదీర్ఘంగా చర్చ చేసి అసలు ఏ పార్టీ అయితే మనకు మంచిగా ఉంటుంది, ఏ పార్టీకి మనం మద్దతు ఇవ్వాలనే దాని మీద చాలా పరిశీలన చేసిన తర్వాత చాలా సీరియస్గా పరిశీలించడం జరిగింది. అందులో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన SC ST అత్యాచార బాధితులకు ఇప్పటి వరకు 32 కోట్లు పెండింగ్ ఉన్నది. గత సంవత్సరం నుంచి ఇప్పటిదాకా 32 కోట్లు పెండింగ్ ఉన్నది. అంటే SC ST మానవపానాల మీద వచ్చిన డబ్బు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి సొంతానికి వాడుకొని ఏ క్రైమ్ జరిగిన అంటే SC ST అత్యాచారం జరిగిన 7 రోజులు అందించాల్సిన నష్టపరిహారాన్ని సంవత్సరం పొడవునా ఇప్పటిదాకా కూడా అందించాలని స్థితిలో ఉన్నది. ఈ స్థాయిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి ఏ విధంగా మేము మద్దతు ఇవ్వాలని చాలా పరిచయం చేయడం జరిగింది. అందుకనే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మేమందరం కూడా ఏ పార్టీకి ఇవ్వాలని ఆలోచన చేసిన తర్వాత మొన్ననే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో బయట విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్నికల మేనిఫెస్టో కూడా చాలా సీరియస్గా స్టడీ చేసిన తర్వాతనే ఈరోజు మేము ఈ విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. కొంతమంది నాయకులు కొన్ని డబ్బులకు ఆశపడి అసలు వాస్తవం జరుగుతున్నది ఏంటిది, అసలు ఎవరికి పడగల ఆలోచించకుండా ఎటువంటి సమీక్ష లేకుండా డబ్బులు తీసుకొని వాళ్ళు మద్దతు పలికిన వాళ్ళని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో SC STలకు ఏ ప్రభుత్వం అయితే మంచిగా తెలుస్తుందో, ఏ ప్రభుత్వం అయితే వాళ్ళ కార్యాచరణ ప్రకటించిందో వాళ్ళకు మద్దతు చేయాల్సిన కుల సంఘాల నాయకులు కొన్ని వేల రూపాయల కమ్ముడిపోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ఇప్పుడున్న ఈ మాలలో చేసి ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీలను మేనిఫెస్టోలను పరిశీలించిన తర్వాతనే ఈరోజు మేము ప్రత్యేకంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా ఒక రెండు మూడు అంశాలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాము, ఒక రెండు మూడు అంశాలు మీ దృష్టికి ఇవ్వదలుచుకున్నాం. అందులో ప్రధానంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఎస్సీల జనాభా 18% పైనగా ఉన్నది. రిజర్వేషన్ మేము కేవలం 15-16% ఉన్నది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 18% రిజర్వేషన్ల పెంపు గురించి పెంచుతామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ అభయస్థం కూడా ప్రకటించడం జరిగింది. మొన్నటిదాకా మీరు అందరికీ తెలుసు, దళిత బంధు పేరు మీద ఆ దళారి బంధువులతో రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా పైరవికారులు ఆ స్కీమ్ నుండి తీసుకొని 10 లక్షల పేరుతో 3 లక్షలు తీసుకొని ఆ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అదే దళిత బంధువులు తీసేసి అభయస్థం పేరు మీద 12 లక్షలతో ప్రకటించింది. అది కూడా ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ఇస్తామని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఈ రిజర్వేషన్లలో అందరికీ కూడా ఎస్సీలకు 18% చేస్తూ ఎస్టీలకు 12% ప్రత్యేక రిజర్వేషన్ పెంచాలని ప్రకటించడం జరిగింది. ఈ విధంగా దీంతో పాటు ప్రతి ఒక్కరికి